వైఎస్ జగన్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్. జగన్ ఢిల్లీ టూర్ అంతా ఒక డ్రామాగా అభివర్ణించారు. డాక్టర్ సుధాకర్ సొంత బాబాయ్ని చంపితే ఢిల్లీలో ధర్నా చేశాడా అని ప్రశ్నించారు. జగన్ పదేళ్ల పాటు అధికారంలోకి రాలేదని తేల్చి చెప్పారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్ని ప్రమాదం కుట్రగా అభివర్ణించారు. పెద్దిరెడ్డి అంచర్లపైనే అనుమానాలున్నాయని చెప్పారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారి దాదాపు 50 రోజులు కావస్తుంది. జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం 50 రోజులు అవుతోంది. అధికార పార్టీ వాళ్ళు మన జగన్ మామయ్య పాపం భయపడ్డాడో లేకపోతే భయపడ నటిస్తున్నాడో, ప్రజల సింపతి కోసమో లేదా మళ్లీ అధికారం కోసమో కొత్త డ్రామా మొదలెట్టాడు. ఢిల్లీకి పోతున్నాడు రేపు, ఢిల్లీలో ధర్నా చేస్తాడంట. ఏమో ధర్నా చేస్తాడు? డాక్టర్ సుధాకర్ బాబు చంపేసి ఎవరు చంపారని చెప్పి ధర్నా చేస్తాడా? లేదా మీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపేసినందుకు ధర్నా చేస్తాడా? నువ్వు చేసిన అవినీతి చిట్టా ధర్నా చేస్తున్నావా? ప్రత్యేక హోదా కావాలని ధర్నా చేస్తున్నావా? ప్రత్యేక ప్యాకేజ్ కావాలని ధర్నా చేస్తున్నావా? స్టీల్ ప్లాంట్ తరలించిన ధర్నా చేస్తున్నావా? రైల్వే జోన్ కావాలని ధర్నా చేస్తున్నావా? చివరికి నీ బాబాయ్ని ఎవరు చంపారో హంతకులు కనుక్కోమని ధర్నా చేస్తున్నావా? ఎందుకు ధర్నా చేస్తున్నావు? ఈ 5 సంవత్సరాలు ఢిల్లీలో, ఢిల్లీకి 200 సార్లు పోయి ఉంటావు. ఏ రోజైనా పోయి ఢిల్లీలో ధర్నా చేశారా? లేదే. ఇప్పుడు ధర్నా అంట వాళ్ళు కొట్టుకొని వాళ్ళు పొడుచుకొని దాని ధర్నా అని పేరు సింపతి కోసము జగన్ మామయ్య ఆడుతున్న డ్రామా ఇది. మొత్తం ఫైల్స్ తగలబెట్టేశారు. లక్షల కోట్లు వేల కోట్లు స్కామ్ జరిగింది, అవన్నీ బయటకు వస్తాయని చెప్పి ఫైల్ తగలబెట్టారు. ఇవన్నీ కూడా మేము అధికారంలో ఉన్నాం కదా, అన్ని బయట తీస్తాం. మదనపల్లి పరిస్థితి ఎలా ఉందంటే ఒక వ్యక్తి చెప్తున్నాడు నాతో. మదనపల్లి సబ్ కలెక్టర్లు మాత్రం ఈ కొద్ది రోజులుగా సాయంత్రం 4 నుంచి మరుసటి రోజు 9 దాకా పనిచేశారంట. అంటే రాత్రంతా పనిచేస్తామన్నారు. ఏం పనిచేస్తామంటే ఇవే, ఈ ఫైల్ కాల్చడానికో ఈ ఫైల్ తారుమారు చేయడానికో పనిచేశారు. ఇవన్నీ కూడా ప్రజలకు